గార్ల పార్టీ ప్లాజాలో రవి ఫర్నిచర్ షాప్ ను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా షాప్ యజమాని శ్రీధర్ మాట్లాడుతూ విజయవాడ రామకృష్ణపురంలో ఇలాంటి నూతన ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేయడం నిజంగా సంతోషంగా ఉందని, గత కొద్ది కాలంగా తన తండ్రి ఇదే వ్యాపార వృత్తిలో ఉన్నందున తన తండ్రి మార్గంలోనే తాను కూడా వెళ్తూ ఈ రోజున ఈ షాప్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. సామాన్య మధ్యతరగతి అయినా ప్రతి వారికి అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉన్నాయని తెలియజేశారు. సంక్రాంతి పండుగ ఆఫర్ కూడా ఉంది అని, అన్ని రకాల ఫర్నిచర్స్ పై తగ్గింపు ధరలు ఉన్నాయని తెలియజేశారు. మరి మా హస్బెండ్ జీడీవి ప్రసాదరావు గారు ఫర్నిచర్ షాప్ బిగిన్ చేసి 45 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుండి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉంటూ ఫర్నిచర్ అసోసియేషన్కి, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి 45 సంవత్సరాల నుండి చాలా చక్కగా నిర్వహించారు. దాన్ని ఆనవాయితీగా మరి మా పిల్లలు చదువుకున్నప్పటికీ పెదబాబు కరుణాకరు, శనిబాబు శ్రీధరు అయిన వాళ్ళు చదువుకొని కూడా మళ్ళీ వాళ్ళ డాడీ ఫీల్డ్లోకి వచ్చి ఇంత చక్కగా బిజినెస్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈయన తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చక్కగా చాలా పెద్ద చేస్తూ దానికోసం కృషి చేస్తున్నారు. మరి అందరి దీవెనలు కావాలి మా పిల్లలకి, బ్లెస్సింగ్స్. అలానే మేము సేవ చేస్తూ బిజినెస్ చేస్తున్నాము. మా బిజినెస్కి మరి భగవంతుడి దీవెనలతో పాటు సేవ చేస్తున్నాము కాబట్టి సేవ అందుకుంటున్న వాళ్ళ దీవెనలతోటి మేము దినదిన ప్రవర్తమానంగా వెలగాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి కరుణాకరు రవి ఫర్నిచర్ హౌస్ చేస్తున్నారు, పెట్టుకొని తను అది నడుపుతున్నారు. ఇప్పుడు చిన్నబాబు చికాగోలో జాబ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ మరి విజయవాడ వచ్చేసి మళ్ళీ వాడి డాడీకి హెల్ప్గా ఉండి తను ఇంకొక షోరూమ్ పెట్టుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో ఇది రవి ఫర్నిచర్స్గా స్టార్ట్ చేశారండి. థ్యాంక్ యూ, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నగరవాసులందరికీ శుభోదయం. నా పేరు కరుణాకర్, మా బ్రదర్ శ్రీధర్. మాది రవి ఫర్నిచర్ హౌస్ అని ఎప్పటి నుంచో నడుస్తుంది అన్నపూర్ణ సెంటర్లో. మా నాన్నగారు గార్లపాటి ప్రసాదరావు గారు అండి, 16 సంస్థల్లో ఆయన ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఆశీర్వాదంతో మేము రెండో షోరూమ్ పెట్టాము ఇక్కడ రామకృష్ణపురంలో. అందరూ విచ్చేసి మా క్వాలిటీని, మా సరుకుని చూసి అందరూ కొంటారని ఆశిస్తున్నాను. అలాగే రేట్లు కూడా అందుబాటులో పెట్టామండి. ఇక్కడ పరిసరాల ప్రాంత ప్రజల అనుకూలంగా అందరికీ ఎలా నచ్చుతాయో దాన్ని బట్టి ప్లాన్గా వెళ్ళాము. మీ అందరి సహకారం కోరుకుంటున్నాం. ఇవాళ ప్రముఖులు వచ్చారండి, మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, ఛాంబర్ ప్రెసిడెంట్ కొనకల విద్యాధరరావు గారు, ప్రముఖ ఆర్టర్ సుబ్బారెడ్డి గారు వచ్చారండి, పెనుగుడ సుబ్బారెడ్డి గారు వచ్చారు, అలాగే చిగురుపల్లి ప్రసాద్ గారు వచ్చారు. వాళ్ళ ఆశీర్వాదం మాకు బలంగా ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు గార్లపాటి నాగప్రశాంతి. మా మావయ్య గారు గార్లపాటి ప్రసాదరావు గారు అండి. ఫస్ట్ ఫర్నిచర్ షాప్ ఎస్టాబ్లిష్ చేసింది ఆయనే 1975లో. ఆయన ఆచరణలో మా మరిది అను మా వారు కలిసి ఇంకో ఫర్నిచర్ షాపు ఓపెన్ చేశారు ఇక్కడ రామకృష్ణపురంలో. సో అందరూ ఇక్కడ వచ్చి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అన్ని ప్రైజెస్లో పెట్టామండి. వచ్చి అందరూ వచ్చి బ్లెస్ చేసి కోరుకుంటున్నాను. మా ఫరం పేరు రవి ఫర్నిచర్స్ అండి. అప్సర థియేటర్ దగ్గర మా కొత్త ఫరం, మాది ఓల్డ్ ఫరం, 1975లో స్టార్ట్ అయింది. ఇప్పుడు రామకృష్ణాపురంలో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాము. నాన్నగారు విజయవాడకి వచ్చి ఫర్నిచర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనమాట, జీడీవి ప్రసాదరావు గారు. సో ఆయన అడుగుజాడల్లో మేము ఇంకొక కొత్త షోరూమ్ ఓపెన్ చేశాము. ఇది బొడమేరు వంతెన దగ్గర రామకృష్ణాపురంలో మేము కొత్త షోరూమ్ ఓపెన్ చేసాం, ఫర్నిచర్ షోరూము. అందరికీ అందుబాటులో మంచి ధరల్లో మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకొక ఫర్మ్ ఓపెన్ చేశాము. ఇది 3 ఫ్లోర్ల షోరూమ్ అండి. అనేక రకాల ఫర్నిచర్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి మీకు. ఆఫీస్ టేబుల్స్, అలాగే హోమ్ ఫర్నిచరు, ఆఫీస్ ఫర్నిచరు, సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుల్స్, షూ ర్యాక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయి టీపాయిలు. సో తప్పకుండా విచ్చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేసి ఆశీర్వదించి మాకు మంచి జరగాలని కోరుకోండి. ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు వెల్లంపల్లి గారు వచ్చారు, అట్లాగే ఎమ్మెల్యే విష్ణు గారు వచ్చారు, ఆడిటర్ సుబ్బారెడ్డి గారు వచ్చారు, అట్లాగే
చిగురుపాటి వరప్రసాద్ గారు కొనకల్ల విద్యాధరరావు గారు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మా షోరూమ్ ని ఓపెన్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదములు ఇచ్చామండి ఇవాళ యాక్చువల్ గా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి ఈ పండగ వరకు స్పెషల్ ఆఫర్ రన్ అవుతూనే ఉంటది మా షోరూమ్ ని అందరూ విచ్చేసి డెఫినెట్ గా ఆ ప్రైస్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఎప్పటికీ ఇవ్వలేని ప్రైస్ లాగా ఇస్తున్నాము మేము ది బెస్ట్ ప్రైస్ ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ లాగా ఇస్తున్నాము సో అలాగే ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నామండి ఈ పండగ సీజన్ వరకు ఇస్తున్నాము థాంక్యూ